జిల్లాలోని సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఇతరత్ర భవనాలన్నీ త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పర్యటించిన ఆయన బుచ్చి నగర పంచాయతీలోని 4వ సచివాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం పెనుబల్లి గ్రామంలో పర్యటించి నిర్మాణంలో ఉన్న సచివాలయ రైతు భరోసా కేంద్రాలతో పాటు స్థానిక ప్రభుత్వ పాఠశాలలోని నాడు నేడు పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై అధికారులను ఆరా తీసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేయడంపై వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు 600 కోట్ల రూపాయలతో గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు డిజిటల్ లైబ్రరీలతో పాటు ఇతర భవనాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికే 50% పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. విడుదల కావాల్సిన 78 కోట్ల రూపాయల నిధులను త్వరితగతిన విడుదల చేసి త్వరలోనే గ్రామ స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు మండల జిల్లా కేంద్రాలకు వెళ్లకుండా గ్రామ స్థాయిలోనే పరిష్కరించే వ్యవస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. మరోవైపు 2వ దశలో ఉన్న నాడు నేడు పనులను సైతం త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆయనతో పాటు ఎంపీడీఓ నరసింహారావు, డిప్యూటీ తహసీల్దార్ తులసీమాల, పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివాసులరెడ్డి, ఆయా శాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు. పూర్తిగా బలోపేతం చేసేలాగా ప్రతి గ్రామంలోనూ ఈ సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్స్, బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్స్, డిజిటల్ లైబ్రరీస్, హెల్త్ క్లినిక్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం 600 కోట్ల రూపాయలతో ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా రానున్న 1-2 ఇయర్స్లో అన్నీ పూర్తి స్థాయిలో ఫంక్షనింగ్ అయ్యేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 50% సచివాలయాలు బిల్డింగ్స్ పూర్తయ్యాయి. ఇవన్నీ కూడా త్వరితగతిన ఇనాగ్రేట్ చేసుకొని గ్రామంలోనే అన్ని శాఖల అధికారులు గ్రామంలో ఉండి ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకు అందించేలాగా, ఇక్కడి నుంచే పరిపాలన జరిగేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. రానున్న రోజుల్లో ప్రజలెవరూ కూడా మండల స్థాయికి కానీ జిల్లా స్థాయికి కానీ రాకుండా వారికి ఉన్న అవసరాలు కానీ గ్రీవెన్సెస్ కానీ అన్నీ ఇక్కడే పరిష్కారం అయ్యేటట్టు అన్ని శాఖలు కూడా సమన్వయంతో గ్రామ స్థాయిలో మంచి పరిపాలన అందించేలాగా ఈ బిల్డింగ్స్ ఉండబోతున్నాయి. ఈ వర్క్స్కి అన్నిటికీ కూడా తగిన ఫండ్స్ రిలీజ్ చేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 78 కోట్ల రూపాయలు బిల్స్ ఇంకా మనకి క్లియర్ కావాల్సి ఉంది. అవన్నీ కూడా త్వరలోనే రిలీజ్ చేయిస్తాం.